అరే హ్యాకర్ హ్యాకర్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జింబో గేమింగ్ ఇక్కడైతే మనకి హ్యాకర్ అయితే ఫేస్ చేస్తున్నాం బ్రో ఇక్కడ గ్రాండ్ మాస్టర్కి వెళ్ళిన తర్వాత అయితే మనకి అందరు కూడా చాలా వరకు హ్యాకర్లు తగులుతున్నారు అది చాలా మంది ర్యాంక్ పుష్ చేసే వాళ్ళు ఉన్నారు వన్ స్టార్ టూ స్టార్ వాళ్ళు వాళ్ళలో వాళ్ళ టీమేట్స్ పాటు ఇక్కడ మనకి కారు హ్యాకర్స్ షాట్ హ్యాకర్లు రకరకాలు ఉన్నారు ఇప్పుడైతే ఈ ఈ వీడియో అయితే మీకు చూడండి సో ఈ ఇక్కడైతే మనకి నేనైతే ఇప్పుడు రివైవ్ అయ్యాను రివైవ్ ఇచ్చాడు మన టీం అయితే అయితే ఇద్దరమే మిగిలి ఉన్నాం మా టీంలో కేవలం ఇద్దరు మాత్రమే ఆల్రెడీ మిగిలిన ఇద్దరిని కూడా మా హ్యాకర్ అయితే చంపేశాడు హ్యాకర్ అయితే చంపాడు సో వాళ్ళని మిగిలిన ఇద్దరు వాళ్ళైతే డిఫరెంట్ ప్లేస్ లో ఉన్నాం బ్రో హ్యాకర్ వచ్చాడు అని తెలిసినప్పుడు మాత్రం మీరు స్ప్లిట్ అయిపోతాం బ్రో సో అందరం కలిసి అయితే ఒకే దగ్గర ఉండము ఎందుకంటే ఎవరో ఒకళ్ళైనా సర్వైవ్ అవటం ఛాన్స్ ఉంటుంది సో ఎవరో ఒకళ్ళైనా బతికి ఆ పొజిషన్ అనేది కాపాడుకోవచ్చు సో ఇక్కడైతే నేను దిగాను మిగిలిన ఇద్దరిని చంపింది అయితే హెడ్ షాట్ హ్యాకర్ అనమాట హెడ్ షాట్ కొట్టి చంపేశాడు సో ఇక్కడ నేనైతే నాకైతే మా టీమ్మేట్ రవైవ్ ఇచ్చాడు ఇప్పుడు సో ఇక్కడైతే నేను దిగాను యాక్చువల్ గా పీక్ లో మమ్మల్ని చంపాడు పీక్ అవర్తల సైడ్ అనమాట పీక్ అవతల సైడ్ మమ్మల్ని చంపాడు సరే అని చెప్పి ఇక్కడ దిగాము మేము అరేక్కడ నుంచి కిందకి వచ్చే లోపు పొజిషన్ మారేది కదా అని చెప్పి సో ఇక్కడైతే నేను పైన ఇక్కడ ఆల్రెడీ దిగిన తర్వాత వీళ్ళని కొడుతున్నా నేను వీళ్ళ టీమ్మేట్స్ లో వీళ్ళని కొడుతున్నాను వాళ్ళకైతే అయితే నాక్ డౌన్ చేశాను ఒక ఇక్కడ డౌన్ ఇంకా పదిహేను మంది ఎలా ఉన్నారు కిల్ అయితే ఒక కిల్ అయితే వచ్చింది బ్రో ప్రస్తుతానికి అయితే కిల్స్ ఇంపార్టెంట్ బ్రో కిల్స్ కంటే కూడా డ్యామేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రో హ్యాకర్లు వచ్చినప్పుడు మాత్రం కిల్స్ రావాలి అంటే కష్టమే కొంచెం వాడు ఒకవేళ షాట్ హ్యాకర్ అయితే మనకే వాళ్ళకి షార్ట్ రేంజ్ లో పని చేయదు బ్రో వాళ్ళకి షార్ట్ రేంజ్ లో వాళ్ళు కొట్టలేరు వాళ్ళ టీమ్మేట్స్ కొట్టాలి సో మనం ముందాడికి తలకాయ ఇవ్వకూడదు సో బయటకు రాకూడదు అనమాట అసలు ఏం అనేది రెడ్ కలర్లో వచ్చే అంతగా వ్యూ అనేది ఆడికి యాంగిల్ అనేది ఉండకూడదు అలాంటి అయితే మనం కొట్టగలం సో ఇప్పుడైతే మేము కొడుతున్నాం ఇక్కడైతే వీన్ని వీళ్ళు టీమేట్స్ని వీళ్ళైతే నార్మల్ ప్లేయర్స్ వీళ్ళు అంటే మాములుగా పేర్లే హ్యాకర్లు అయితే కాదు వీళ్ళు కొడుతున్నాం మాక్సిమం అంతా కూడా సో నాకైతే సౌండ్ వినిపించింది బ్రో కార్ సౌండ్ అండ్ దీటు చూసాను నేను అరే వచ్చేసాడు బ్రో ఇడు సూపర్ స్పీడ్గా వచ్చాడు వీనైతే నేను ఏం చూస్తున్నా కానీ ఏం అరేడు హ్యాకర్ అబ్బా ఐడియా నా కార్ హ్యాకర్ ఇడు కార్ హ్యాకర్ అబ్బాయుడు ట్రక్కులు అన్ని గుడే గు మామని చంపాడు ఒక్క దెబ్బకి చచ్చిపోయాడు మనవాడు టీ చచ్చిపోయాడు బ్రో ఇప్పుడు వీడు వీడు చూడండి ఏం స్పీడ్ గా వస్తున్నాడు కార్ హ్యాకర్ లో వచ్చినప్పుడు మాత్రం పైన ఉండాలి బ్రో మనం పైన ఉంటే అది అవ్వదు అర్రేనైతే మన కొట్టాడు ఇప్పుడు వీళ్ళందరూ ఒక టీం అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే వాడు చెప్పినట్టున్నాడు అరే ఈ పైన ఉన్నట్టు అవి ముందు అని చంపండి అని చెప్పి ఏమైతే నేను కొడుతున్నాడు రెడ్ అయితే రావట్లేదు అసలు అడిగి నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను కార్ హ్యాకర్ కి వాడికి ఏం మాన్యువల్గా పెట్టినా కూడా రెడ్ రావట్లేదు వాడికి సో నేను తప్పించుకోవాలని చూస్తున్నాను మాక్సిమం పద్నాలుగు మంది ఇంకా ఎలా ఉన్నారు అంటే వీళ్ళ టీమ్మేట్స్ ఇందాక ఇంతకుముందు ముందు కంటే కూడా ఇంతకుముందు ఆల్రెడీ ముగ్గురు ఎన్నిస్ ఉన్నారు పదమూడు మందిలో కానీ ఇప్పుడు చూడండి ఆ పదమూడు వందలు మన కళ్ళ ముందు ముగ్గురు చచ్చిపోయారు అంటే మన టీమేట్తో కాకుండా ఇంకా ఇద్దరు టీమేట్స్ చచ్చిపోయారు అనమాట ఇదే వీళ్ళందరూ ఒక టీమ్ ఏంటి అరే ఈ హ్యాకర్స్ అంతా ఒక టీం అనుకుంటే కింద అయితే నాక్డౌన్ చేశాను ఇక్కడ ఇంకోటి వస్తున్నాడు వీడు కూడా హ్యాకర్ వాళ్ళ టీంమెట్ అని అనుకుంటున్నాను నేను సో మ్యాగ్జిమం నాకు ఇంకా మెడికిట్లు లేవు నా దగ్గర కే క్యారెక్టర్ ఒకటి మాత్రమే ఉంది అమ్మో కూడా మ్యాగ్జిమం ఇంకా తగ్గిపోయింది విఎస్ఎస్ కూడా సో వీడు వచ్చాడు మళ్ళీ హ్యాకర్ నేనైతే ఈ హ్యాకర్ మీద ఫోకస్ చేయట్లేదు ఎందుకంటే వాడికి మాన్యువల్గా ఏం పోవట్లేదు బ్రో వస్తే ట్రై చేస్తున్నాడు మ్యాగజీ మాన్యువల్ పెట్టడానికి అది పైకి సీట్ కొడుతున్నాడు పైనుంచి చూడండి ఆడు విఎస్ఎస్ఎస్ వాడుతున్నాడు అయిపోయింది నాకు ఇంకా ఆడు ఇంకొక షార్ట్ వేస్తే నేను అయిపోతాను వాడికి ఛాన్స్ ఇవ్వకూడదు మ్యాన్ పోయి వెళ్ళినట్టు అయినా పర్లేదు కానీ వాడికి మాత్రం ఛాన్స్ ఇవ్వకూడదు అందుకని వెయిట్ చేస్తున్నాను ఇంకా తొమ్మిది మంది ఎలా ఉన్నారో మన పొజిషన్ అంటే వీళ్ళ హ్యాకర్లు అయితే నలుగురు ఉంటారు నాకు తెలిసి నేను ఒక ఐదుగురు ఇంకా నలుగురు అరే ఇంకా ముగ్గురు అయిపోయారు ఇంకా ఇంకా ముగ్గురు వేరే వేరే టీమ్మేట్స్ టీమ్ వాళ్ళు కావచ్చు అయితే షీల్ వేసుకున్నాడు అవ్వట్లేదు మ్యామ్ అవ్వదు ఇంకా పాసిబిలిటీ లేదు ఇంకా ఎందుకంటే జోన్ లో వెళ్ళినట్ అయితే ఒక్క సెకండ్ లో వెళ్ళినట్ అయిపోతాను నేను థర్టీ మాత్రం మిగిలింది కొట్టాను వాళ్ళని అరే అయిపోయాను నేను వీడియో చంపాడు పోయినాయ్య ఆప్షన్ కమినా గేమింగ్ ఇదిగో వీళ్ళ టీమేట్ హ్యాకర్ ఉన్నాడు చూడండి ఒకసారి చీట్ అయితే కొట్టాను వీడికి కొట్టాను బ్రో హ్యాకర్లు కొట్టదు బ్రో హ్యాకర్లు టీమేట్స్కి మాత్రం కొట్టండి ఇదిగోండి వీడి డాడీ కింగ్ అండి ఆవిడ ఓహో వీడిని టీండు అవనం పగిలింది పోయే వీళ్ళకి ఈజీ పోయా బ్రో వీళ్ళకి ఇది ఏదో కనిపించినట్టు ఉంది మళ్ళీ ఐదుగురు ఉన్నారు ఇక్కడ వీళ్ళలో నలుగురు బతికే ఉంటారు ఈజీగా వీడి కార్ హ్యాక్ వీడి తగలయ్యని వీళ్ళ టీమేట్స్ కాల ముందు వాడికి లైక్లు చూడండి మళ్ళా వీడికి ఒక లైక్లు మళ్ళా హ్యాకర్ తా ఆడుతున్నాడు వీళ్ళకి లైక్లు అదిగో దూరాడు సరిపోయింది అయిపోయింది ఈజీ పోయా వచ్చింది బ్రో వీళ్ళకి అమ్మ హ్యాకర్ తగ్గలే మీరు కూడా రిపోర్ట్లు వాళ్ళ టీమేట్స్ కొట్టండి బ్రో రిపోర్ట్లు అనేది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇట్లా హ్యాకర్లు వస్తున్నారు మాకు చాలా హార్డ్గా ఉంది ర్యాంక్ పిషింగ్ లో ఇప్పుడైతే గ్రాండ్ మాస్టర్ అయితే రీచ్ అయ్యాను